అమెరికా దక్షిణ కొరియా పర్యటన విజయవంతమైందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 19 అగ్రశ్రేణి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు అంగీకరించాయని చెప్పారు. మొత్తం 31,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి అన్నారు సీఎం రేవంత్. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం జరిపిన అమెరికా దక్షిణ కొరియా పర్యటన విజయవంతమైంది. 19 అగ్రశ్రేణి కంపెనీలతో చర్చలు జరిపాం. 31,532 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. తద్వారా 30,750 మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. తెలంగాణను ఫ్యూచర్ సిటీగా ప్రపంచానికి పర్యటన ద్వారా పరిచయం చేశాము. ఇదొక గొప్ప ముందడుగు. తెలంగాణను ప్రపంచానికి ముఖద్వారంగా మార్చాలి. తెలంగాణ బ్రాండును విశ్వవేదికపై సగర్వంగా చాటాలి. అందుకే ఇటీవలే మన రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం నేను సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కలిసి అమెరికాలో పర్యటించాం. అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అధినేతలు ప్రతినిధులతో భేటీ అయ్యాం. తెలంగాణ పెట్టుబడులను అవకాశాలను వివరించాం. ఫ్యూచర్ స్టేట్గా తెలంగాణను వారికి పరిచయం చేశాం. బేగర్ కంచె వద్ద శంకుస్థాపన చేసుకున్న 4th సిటీ, మూసీ రివర్ ఫ్రంట్, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు, మెట్రో విస్తరణ తదితర ఆలోచనలు వారితో పంచుకున్నాం. జనవరిలో దావోస్ పర్యటన సందర్భంగా 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలను మా ప్రభుత్వం కుదుర్చుకున్నది. ఇది పెట్టుబడుల ఆకర్షణలో ఒక రికార్డ్. ఈ ఒప్పందాలు కార్యరూపం దాల్చడానికి అవసరమైన కార్యాచరణను ప్రభుత్వం ప్రారంభించింది. ఇటీవలనే శాసనసభలో జాబ్ క్యాలెండర్ను ప్రవేశపెట్టాం. దాని ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతి ఏటా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయబోతున్నాం. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నేను హామీ ఇస్తున్నా, మీ సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, వాటిని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. చెప్పుడు మాటలు విని మీ భవిష్యత్తును చెడగొట్టుకోవద్దు. ఎవరు ఉద్యోగాల కోసమో మీ జీవితాలను బలి చేసుకోవద్దు. ఇప్పటికే గడిచిన 10 ఏళ్ళుగా మీరు చాలా నష్టపోయారు. పెద్దన్నగా మీకు అండగా నేను ఉంటా. ప్రాంతాలు, గ్రామ పంచాయతీలను తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్గా గుర్తించాం. దీని పరిధిలోని ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కుల కబ్జాలకు గురికాకుండా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎస్టేట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా పనిచేస్తుంది. సర్కారు ఆస్తుల పరిరక్షణతో పాటు విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సేవలను కూడా అందించే బాధ్యత ఈ హైడ్రా చేపడుతుంది. గోల్కొండలో ఫ్లాగ్ హోస్టింగ్ ముందు పరేడ్ గ్రౌండ్స్ వెళ్లారు సీఎం రేవంత్. అమర జవాన్లకు నివాళులు అర్పించారు. అమర జవాన్ల స్థూపం ముందు పుష్పగుచ్చం ఉంచి కొద్దిసేపు మౌనం పాటించారు.